హాయ్ ఫ్రెండ్స్ నేను సంతోష్ కుమార్ ఈ వీడియో ఏపీ టెన్త్ క్లాస్ న్యూ ఎన్సీఆర్టీ మ్యాథమెటిక్స్ టెక్స్ట్ బుక్ నుండి థర్డ్ చాప్టర్ పేగా ఫ్లీయర్ ఈక్వేషన్స్ నుండి టెన్త్ వీడియో అయితే ఈ వీడియోలో మన టాపిక్ వచ్చేసరికి ఎగ్జాంపుల్ ఫైవ్ సిక్స్ సెవెన్ అయితే కంప్లీట్ చేసుకుందామండి కంపల్సరీతో ప్రీవియస్ వీడియోస్ చూడండి ఫ్రెండ్స్ దీని ముందు వీడియోలో సబ్స్టిట్యూషన్ మెథడ్ ద్వారా ఈక్వేషన్స్ని ఎలా సాల్వ్ చేయగనేది మనం డిస్కస్ చేసుకోవడం జరిగింది సో అంటే ముందు వీడియోనే కాదు మీకు వీడియోస్ అన్నీ ఆర్డర్గా చూస్తేనే మీకు అర్థం అవుతాయి ఓకేనా సరే మనకి ఎగ్జాంపుల్ ఫైవ్ చేసుకున్నట్టయితే ఒక థిరిటికల్ క్వశ్చన్ ఇచ్చారు ఈ థిరిటికల్ క్వశ్చన్ ద్వారా మనని ఈక్వేషన్స్ ఫామ్ చేసి ఆ ఈక్వేషన్స్ని సబ్స్టిట్యూషన్ ట్యూషన్ మెథడ్ ద్వారా సాల్వ్ చేయమని అడిగారు సో ఒకసారి క్వశ్చన్ చూద్దామండి ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవి మీకు టెన్త్ వరకు మాత్రమే ఉంటాయనని మాత్రం అనుకోవద్దు నెక్స్ట్ మీరు గవర్నమెంట్ ఎగ్జామ్స్ ప్రిపేర్ అవుతారు కదండి అంటే మే ఇంటర్మీడియట్లోని డిగ్రీ బీటెక్ కానీ ఇలాంటివి ఉండవు బట్ గవర్నమెంట్ ఎగ్జామ్స్ బ్యాంక్ ఎగ్జామ్స్ అయినా లేదంటే పోలీస్ ఎగ్జామ్స్ రైల్వే ఎగ్జామ్స్ ఉంటాయి కదండీ వీటన్నింటిలోనే కూడా మ్యాథమెటిక్స్ ఉంటుంది మ్యాథమెటిక్స్లో కంపల్సరీ ఇటువంటి టైప్ ఆఫ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి ఓకేనా సరే ఒకసారి క్వశ్చన్ చూద్దామండి అఫ్తాబ్ టెల్స్ హిస్ డాటర్ సెవెన్ ఇయర్స్ ఎగో ఐ వాజ్ సెవెన్ టైమ్స్ యాజ్ ఓల్డ్ యాజ్ యూ వర్ దెన్ ఆల్సో త్రీ ఇయర్స్ ఫ్రమ్ నౌ ఐ షవ్ బి త్రీ టైమ్స్ యాజ్ ఓల్డ్ యాజ్ యూ విల్ రిప్రజెంట్ దిస్ సిచ్యువేషన్ అంటే అఫ్తాబ్ అలాగే వాళ్ళ డాటర్ ఇద్దరు పర్సన్స్ ఉన్నారు ఇక్కడ అఫ్తాబ్ ఏమన్నా అంటే ఇండైరెక్ట్గా వాళ్ళ డాటర్తో టూక్ బుక్స్ ఇచ్చారు ఆ టూక్ బుక్స్ ఉపయోగించి మనం వాళ్ళ ఇద్దరు ఏజెస్ని ఫైండ్ అవుట్ చేయాలి ఇలాంటి తీగటి ప్రాబ్లమ్స్లో మనం ఏవైతే ఫైండ్ అవుట్ చేయాలో వాటిని వేరు బుక్స్తో డినోట్ చేసుకోవాలి ఇక్కడ మనకు అఫ్తాబ్ ఏజ్ తెరీజు తెలీదు అలాగే వాళ్ళ డాటర్ ఏజ్ కూడా తెలియదు అందుకని అఫ్తాబ్ ఏజ్ ఏమో ఎక్స్ అని అనుకుంటున్నానండి నెక్స్ట్ డాటర్ ఏజ్ ఏమో వై అని అనుకుంటున్నాను ఓకేనా అంటే ఎక్స్ అంటే మేబీ అది ఏదైనా నెంబర్ అవ్వచ్చు వై అంటే మేబీ ఏదైనా నెంబర్ అవ్వచ్చు సరే ఇక్కడ మన ఫస్ట్ కూడా సెవెన్ ఇయర్స్ ఎగో అనే బట్టి ఉంది కదా దానికోసం నేను ఈ కోన్ అప్లై చేయడం కోసం అసలు ఫస్ట్ వీధిగా ఏడు సంవత్సరాల క్రితం వే ఏజ్ ఎంత ఉంటుంది అన్నది మనకు తెలిసి ఉండాలి అంటే ఏం లేదండి ఇప్పుడు నా నా ఏజ్ సెవెంటీన్ ఇయర్స్ అని అనుకుందాం సెవెంటీన్ ఇయర్స్ కాదుగా జస్ట్ అనుకుందాం అంతే సెవెంటీన్ ఇయర్స్ నా ఏజ్ ఇప్పుడు ప్రెజెంట్ ఏజ్ ఇది ఎట్ ద ఏజ్ ఆఫ్ ఇది ప్రెజెంట్ ఏజ్ మాట ఎక్స్ అనేది ఏడు సంవత్సరాల క్రితం సెవెన్ ఇయర్స్ ఎగో అంటే ఏడు సంవత్సరాల క్రితం నా ఏజ్ ఎంత ఉంటుందండి సెవెంటీన్ మైనస్ సెవెన్ ఇందుగో నుండి సెవెన్ తీసేయాలి అంతే కదా సేమ్ ఇక్కడ కూడా అంతే చూడండి సెవెన్ ఇయర్స్ ఎగో అఫ్తాబ్ ఏజ్ ఎంత అవుతుంది ఇప్పుడు ప్రెజెంట్ ఏజ్గా నుండి సెవెన్ మైనస్ చేసేయాలి ఇదిగో ఎక్స్ మైనస్ సెవెన్ అగని వాళ్ళకి డా డాటర్ ఏజ్ కూడా తగ్గిపోతుంది కదా అవునా కదా సెవెన్ ఇయర్స్ ఎగో వాడి డాటర్ ఏజ్ వాడి ఫాదర్ ఏజ్ కూడా ఏడు సంవత్సరాలు తగ్గిపోతుంది అందుకని వై మైనస్ సెవెన్ ఇప్పుడు ఈ కు అప్గా చేద్దాం సేమ్ ఇక్కడ ఇచ్చిన ఫస్ట్ కు ఇక్కడ నుంచి ఇక్కడ వర్క్ నేను రాసాను చూడండి సెవెన్ ఇయర్స్ ఎగో సెవెన్ ఇయర్స్ ఎగో ఐ వాజ్ ఐ అంటే ఇక్కడ వాళ్ళ ఫాదర్ అని అర్థం ఐ వాజ్ సెవెన్ టైమ్స్ యాజ్ ఓల్డ్ యాజ్ యూ వర్ దెన్ అంటే వాళ్ళ అఫ్తాబ్ వాళ్ళ డాటర్తో ఏమంటున్నాడంటే అంటే ఏడు సంవత్సరాల క్రితం నా ఏజ్ ఎంత ఉంది అంటే నీ ఏజ్ని సెవెన్ టైమ్స్ చేస్తే ఎంత వస్తుందో నా ఏజ్ ఎంత ఉంది అన్నాడు అర్థమైందండి ఇప్పుడు దీన్ని మనం ఈక్వేషన్ ఫామ్గా చెయ్యాలి అంటే సెవెన్ ఇయర్స్ ఎగో ఐ వజ్ అంటే వాళ్ళ ఫాదర్ ఫాదర్ ఏజ్ వజ్ అంటే ఎంత ఉంది అంటే సెవెన్ టైమ్స్ ఆఫ్ డాటర్ ఏజ్ అంతే కదా ఇస్తా ఓకే ఇప్పుడు సెవెన్ ఇయర్స్ బ్యాక్ ఫాదర్ ఫాదరేజ్ మనకి ఈక్వేషన్ మా మ్యాథమెటికల్గా ఎంత వచ్చింది ఎక్స్ మైనస్ సెవెన్ దట్ ఈక్వల్ టు సెవెన్ ఇంటూ సెవెన్ ఇయర్స్ బ్యాక్ ఒక డౌటరేజ్ ఎంత వచ్చింది వై మైనస్ సెవెన్ అంతే ఈక్వేషన్ ఫామ్ అయిపోయింది నన్ను అంతగానే ఏమీ లేదు అసలు సరే సో చూడండి అలాగే ఇది సెవెన్ ఎక్స్ మైనస్ సెవెన్ ఈక్వల్ టు సెవెన్ ఇంటూ వై మైనస్ సెవెన్ వచ్చింది ఇక్కడ రాశాను కదా అది కూడా మీకు డౌట్ వస్తే పక్కన రాసుకోండి ఇంకా సింప్లిఫికేషన్ చేసేయండి సెవెన్ ఇంటూ వై సెవెన్ వై సెవెన్ ఇంటూ మైనస్ సెవెన్ మైనస్ ఫార్టీ నైన్ సో ఈ మైనస్ సెవెన్ ఏమో అటు సైడ్ ట్రాన్స్ఫర్ వచ్చేయండి ఈ సెవెన్ వైనేమో ఇటుసైడ్ ట్రాన్స్ఫర్ చేయండి అప్పుడు ఏమవుతుందండి అంటే ఏం లేదు ఏమో ఎక్స్ ఆప్షన్ టూ వైకో ఆప్షన్ టూ ఏమో కానిస్టెంట్ అయి ఉండేది అన్నమాట సో ప్లస్ సెవెన్ వై ఇటు సైడ్కి వస్తే మైనస్ సెవెన్ వై అవుతుంది ఎక్స్ మైనస్ సెవెన్ వై ఈక్వల్ టు మైనస్ ఫార్టీ నైన్ ఈ మైనస్ సెవెన్ అటు సైడ్కి వెళ్ళిపోతే ప్లస్ సెవెన్ మైనస్ ఫార్టీ నైన్ ప్లస్ సెవెన్ అంటే మైనస్ ఫార్టీ టూ ఇక్కడ ఏమో ఎక్స్ మైనస్ సెవెన్ వై ఉంటుంది సో దిస్ ఈజ్ ద ఈక్వేషన్ వన్ ఇప్పుడు మళ్ళీ సెకండ్ క్ మనం అప్లై చేద్దామండి సెకండ్ క్ ఏంటి త్రీ ఇయర్స్ ఫ్రమ్ నౌ అని స్టార్ట్ చేశాడు అంటే ఫస్ట్ మనకు వెళ్ళిపోయే ముందు అసలు త్రీ ఇయర్స్ తర్వాత త్రీ ఇయర్స్ ఫ్రమ్ నౌ అంటే ఇప్పటి నుండి మూడు సంవత్సరాల తర్వాత వెళ్తాం ఓకేనా ఇప్పుడు మూడు సంవత్సరాల తర్వాత వాళ్ళ ఏజ్ ఎంత ఉంటుందో చూడాలి ఇంక ఇది అయిపోయింది సెవెన్ ఇయర్స్ కూడా నాకు ఒది అండి ఇప్పుడు మళ్ళీ ప్రెజెంట్ ఏజ్కి వెళ్తాం ప్రెజెంట్ ఏజ్ మళ్ళీ సేమ్ ఎగ్జాంపుల్ సెవెంటీన్ ఇయర్స్ అండి నా ఏజ్ మూడు సంవత్సరాల తర్వాత నా ఏజ్ ఎంత ఉంటుందంటే మనం ఏం చేయాలి కంపల్సరీగా ప్లస్ త్రీ చేయాలి అంతే కదా ట్వంటీ ఇయర్స్ ఇక్కడ కూడా అదే చేశాను త్రీ ఇయర్స్ ఫ్రమ్ నవ్ అఫ్తాబ్ ఏజిజిక్ వర్టు ప్రెసెంట్ ఏజ్కి ప్లస్ త్రీ యాడ్ చేయాలి అందుకని ఇక్కడ క్లియర్గా ఫ్రమ్ నవ్ అని ఇచ్చాడు ఫ్రమ్ నవ్ అంటే ప్రెసెంట్ ఏజ్ నుండి అని అర్థం అంతేగాని ఈ సెవెన్ ఇయర్స్ ఎగో ఏజ్ నుండి కాదు ఆఫ్తాబ్ ఏజేమో త్రీ అండ్ డాటర్ ఏజేమో వైపు గేస్ త్రీ అవుతుంది ఇద్దరేజ్ ఏజ్ కూడా పెరుగుతుంది కదా మూడు సంవత్సరాలు దాటేటప్పటికి ఓకే ఇప్పుడు మనకు అప్పుగా చేద్దామండి త్రీ ఇయర్స్ ఫ్రమ్ నౌ ఐ షల్ ఐ అంటే ఇక్కడ ఏంటి అర్థం అఫ్తాబ్ మళ్ళీ వాళ్ళ అమ్మాయితో చెప్తున్నాడు ఐ షెల్ అంటే నా ఏజ్ అంటే మీన్స్ ఫాదర్ ఏజ్ ఎంత ఉంటుంది అంటే త్రీ టైమ్స్ యాజ్ ఓల్డ్ యాజ్ యూ యూ అంటే డాటర్ నీ ఏజ్ని మూడు సాగు ఇంటూ చేస్తే ఎంత వస్తుందో అంత వస్తుందా అన్నాడు అంటే త్రీ ఇంటూ డాటరేజ్ అన్నమాట అంతే కదా ఇప్పుడు మరి ఫాదర్ ఏజ్ త్రీ ఇయర్స్ ఫ్రమ్ నవ్ అంటే ఎంత ఎక్స్అప్గా ఇస్తాం త్రీ దట్ ఈజ్ ఈ టు త్రీ ఇంటూ డాటరేజ్ త్రీ ఇంటూ టూ డాటరేజ్ మనం ఎంత అనుకున్నాము త్రీ ఇయర్స్ ఫ్రమ్ నవ్ అంటే వై ఇస్తాం త్రీ సో ఇప్పుడు దీ ఇదే ఈక్వేషన్ ఇక్కడ ఇప్పుడు ఈ ఈక్వేషన్ మనం సింప్లిఫై చేసేస్తే ఈక్వేషన్స్ వచ్చేసినట్టే మనకిక్కడ ఈక్వేషన్స్ని సాల్వ్ చేయడం కంటే ఈక్వేషన్స్ని ఫామ్ చేయడం చాలా చాలా ఇంపార్టెంట్ అంటే థిరిటికల్గా ఉన్న సెంటెన్స్ని మనం ఈక్వేషన్ ఫామ్గా కన్వర్ట్ చేస్తే చాలు మ్యాక్సిమం ప్రభులు అయిపోయినట్టే ఓ ఓకేనా సో ఇప్పుడు దీన్ని సింప్లిఫై చేసేయండి ఇది వచ్చేస్తారు డైరెక్ట్గా త్రీ ఇంటూ వై త్రీ వై త్రీ ఇంటూ త్రీ నైన్ సో ఎక్స్ ప్లస్ త్రీ ఈక్వల్ టు త్రీ వై ప్లస్ నైన్ సేమ్ దీన్ని ఎట్సైట్ ట్రాన్స్పోర్ట్ చేసేయండి త్రీని ఎట్సైడ్ ట్రాన్స్పోర్ట్ చేసేయండి ఎక్స్ మైనస్ త్రీ వై ఈక్వల్ టు నైన్ ఇప్పుడు త్రీ రెడ్ సైడ్కి మైనస్ త్రీ సో నైన్ మైనస్ త్రీ అంటే సిక్స్ ఎక్స్ మైనస్ త్రీ వై ఈక్వల్ టు సిక్స్ దిస్ ఈజ్ ద సెకండ్ ఈక్వేషన్ సో మనకి రెండు ఈక్వేషన్స్ ఉన్నాయి వీటిని సబ్స్టిట్యూషన్ మెథడ్ ద్వారా సాల్వ్ చేసేద్దాం ఇదంతా నోట్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ప్రీవియస్ వీడియో సబ్స్టిట్యూషన్ మెథడ్ యూజ్ చేసేలా సాల్వ్ చేయగానేది నేను స్టెప్ వైజ్ చెప్పానండి కంపల్సరీగా వీడియో చూడండి సో మనకి టూ ఈక్వేషన్స్ వచ్చేసాయండి ఎక్స్ మైనస్ సెవెన్ వై ఈక్వల్ టు మైనస్ ఫార్టీ టూ ఎక్స్ మైనస్ త్రీ వై ఈక్వల్ టు సిక్స్ సబ్స్టిట్యూషన్ మెదక్ ఎప్పుడైతే మనం సాల్వ్ చేద్దామని డిసైడ్ అయ్యామ్ బండి ఈక్వేషన్స్లో తక్కువ ఒక చిన్న ఒక ఆప్షన్స్ ఉన్నా ఈక్వేషన్ మనం కన్సిడర్ చేయాలి ఇక్కడ ఎక్స్ కోఆప్షన్ వన్ ఇక్కడ వై వైకోప్షన్ సెవెన్ ఇక్కడ ఎక్స్ కోప్షన్ టు వన్ ఇక్కడ వైకోప్షన్ త్రీ సో అంటే యాక్చువల్గా మైనస్ త్రీ బట్ సింబల్స్ పక్కన పెట్టింది ఓన్లీ వాల్యూస్ చూసుకుంటే సో దా దీంతో కంపేర్ చేసుకుంటే ఇది చిన్నది సో ఈ ఈక్వేషన్ కన్సిడర్ చేసి దీనిలో మళ్ళీ ఎక్స్ కోపన్ చిన్నదా వై కో చిన్నదా చూసుకోండి ఏ చిన్నదండి ఎక్స్ కోస్చన్ చిన్నది సో ఎక్స్ కోప్షన్ చిన్నది అంటే ఎక్స్ ఒకటి ఇటు సైడ్ నుంచి మిగతాన్ని ఎట్సెట్ ట్రాన్స్పోర్ట్ చేసింది అదే మిగతాయన్ని మీన్స్ ఇది ఒకటే ఈ మైనస్ని ఎడ్సెడ్ ట్రాన్స్పోర్ట్ చేస్తే ప్లస్ అవుతుంది సో టోటల్గా అది మనకి ఎక్స్ వాల్యూ అన్నట్టు ఇది థర్డ్ ఈక్వేషన్ అని అనుకోండి ఇప్పుడు మనం దేన్ని ఈక్వేషన్ వన్లో ఉన్న ఎక్స్ ప్లేస్లో సబ్స్టిట్యూట్ చేస్తాం

సో న్యూము గట్టగానే డనామినేట్ కానీ మైనస్ క్యాన్స్ ఫోర్ టేబుల్ అది ట్వల్ టైం సో వై ఈజ్ ఈక్వల్ టు ట్వల్వ్ వచ్చేసిందండి ఇప్పుడు మనకి ఇంకేం కావాలి ఎక్స్ వ్యాగ్ కావాలి సింపుల్గా మళ్ళీ వై ఈజ్ ఈక్వల్ టు ట్వెల్వ్ తీసుకెళ్ళి ఈక్వేషన్ త్రీగా సబ్స్టిట్యూట్ చేయండి ఈక్వేషన్ త్రీ ఇదిగో సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు సిక్స్ ప్లస్ త్రీ ఇంటూ వై ట్వెల్వ్ కదా సో త్రీ ఇంటూ ట్వల్వ్ అంటే థర్టీ సిక్స్ సిక్స్ ప్లస్ థర్టీ సిక్స్ అంటే ఫార్టీ టూ ఈజ్ దా ఆన్సర్ సో ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఫార్టీ టూ అండ్ వై ఈజ్ ఈక్వల్ టు ట్వెల్వ్ ఇక్కడ మనకి ఎక్స్ వై ఫైవ్ నౌట్ చేయవలసిన పని ఏంటి అంటే మనం ఫస్ట్లో ఏజ్ ఆఫ్ అఫ్తాబ్జ్ ఈక్వల్ టు ఎక్స్ అని అనుకున్నాం ఏజ్ ఆఫ్ హిస్ డాటర్ ఈజ్ ఈక్వల్ టు వై అని అనుకున్నాం కాబట్టి సో ఇప్పుడు లాస్ట్లో రాసేయండి ఏజ్ ఆఫ్ అఫ్తాబిజ్ ఈక్వల్ టు ఎక్స్ దట్ ఈక్వల్ టు ఎక్స్ అంటే ఫార్టీ టూ ఇయర్స్ అంటే వాడి నాన్నగారికి ఏమో ఫార్టీ టూ ఇయర్స్ అలాగే వాడి డాటర్కి ఏమో టువల్ ఇయర్స్ అన్నమాట ఓకే నెక్స్ట్ ఎగ్జాంపుల్ సిక్స్ చూసుకున్నట్టయితే ఇది కూడా అంతేనండి అండి తీగటిగా ప్రాబ్లము మనము ఈక్వేషన్స్ని ఫామ్ చేసి సాల్వ్ ఇన్ ఏ షాప్

సో కాస్ట్ ఆఫ్ ఈచ్ పెన్సిల్ మనకి పెన్సిల్ కాస్ట్ తెలియదు ఒక్క పెన్సిల్ కాస్ట్ తెలియదు ఒక్క ఎరేజర్ కాస్ట్ కూడా తెలియదు కాబట్టి కాస్ట్ ఆఫ్ ఈచ్ పెన్సిల్నేమో ఎక్స్ రూపీస్ అనుకుంటున్నాను కాస్ట్ ఆఫ్ ఈచ్ నేమో వై రూపీస్ అని అనుకుంటున్నాను ఇప్పుడు మనకు ఫస్ట్ చూస్తే కాస్ట్ ఆఫ్ టూ పెన్సిల్స్ అండ్ త్రీ ఎరేజర్స్ నైన్టీన్ రూపీస్ అంటే రెండు పెన్సిల్లు మరియు మూడు ఎరేజర్లు కలిపి పంతొమ్మిది రూపాయలు అని అర్థం ఇక్కడ ఒక్క పెన్సిల్ కాస్ట్ ఎక్స్ రూపీస్ అయితే టూ పెన్సిల్స్ కాస్ట్ ఎంత అవుతుందండి ఎక్స్ ప్లస్ ఎక్స్ అంటే టూ ఎక్స్ సింపుల్గా టూతో దీన్ని ఇంట్రూ చేసేస్తే సరిపోతుంది అంటే మీకు అర్ధంగా చెప్పాలంటే ఒక బుక్ కాస్ట్ టెన్ రూపీస్ అండి సో టూ బుక్స్ కాస్ట్ ఎంత అవుతుందంటే టూతో టెన్ ఇంటూ చేస్తాం అలాగే ఒక పెన్సిల్ కాస్ట్ ఎక్స్ అయితే టూ పెన్సిల్ కాస్ట్ ఎంత అవుతుంది టూ ఇంటూ ఎక్స్ అలాగే ఇక్కడ అంటే టూ పెన్సిల్స్ మరియు త్రీ ఎగ్జిక్స్ అన్నాడు కదా అందుకని టూ ఎక్స్ అండ్ అండ అంటే అది ఇది కలిపి అన్నాడు కాబట్టి టూ ఎక్స్ ప్లస్ త్రీ ఇంటూ ఒక్క ఎరేజర్ కాస్ట్ వై రూపీస్ మూడు ఎరేజర్ కాబట్టి త్రీ వై ఈక్వల్ టు నైన్టీన్ అలాగే ఇంకొక ప్రకారం కాస్ట్ ఆఫ్ ఫోర్ బెంజెస్ అండ్ సిక్స్ ఎరేజర్స్ ఇది ఎయిటీన్ అన్నాడు అంటే ఫోర్ బెంజెస్ అన్నాడు కాబట్టి ఫోర్ ఎక్స్ ప్లస్ సిక్స్ ఎరేజర్స్ అన్నాడు కాబట్టి సిక్స్ వై ఈక్వల్ టు ఎయిటీన్ ఇక్కడ చాలా జాగ్రత్తగా గమనించాల్సింది ఏంటంటే ఈక్వేజెస్ వచ్చినప్పుడు మనం వెంటనే వాటిని సాల్వ్ చేసేయడం కాదండి అవి ఇన్ కేసు మనకి కో ఇన్స్డ్ వస్తున్నాయో లేదో ఒక్కొక్కసారి చూసుకుంటూ ఉండాలి కోయిన్స్ ఇన్స్ అంటే రెండు ఈక్వేషన్స్తో ఒకే టైప్ ఈక్వేషన్స్ అన్నమాట అంటే రెండు ఈక్వేషన్స్ సేమే ఇంకా చెప్పగా అంటే సో ఇప్పుడు ఇక్కడ మీకు గమనిస్తే ఫోర్ని నేను టూ ఇంటూ టూ ఎక్స్గా రాసుకోవచ్చు కదండి టూ ఇంటూ టూ ఫోర్ ఎక్స్ సరిపోయింది కదా అలాగే సిక్స్ని టూ ఇంటూ త్రీగా రాసుకోవచ్చు కదా అలాగే ఎయిటీన్ టూ ఇంటూ నైన్ సో ఈ మొత్తంలో టూ కామన్గా ఉంది సో టూ కామన్ తీసేస్తే రెండింటిలో నుండి కూడా టూ ఎక్స్ ప్లస్ త్రీ వై ఈక్వల్ టు ఈ ఎయిటీన్ ఇలాగా టూ ఇంటూ నైన్గా రాస్తాను కదా సో ఇక్కడ టూ ఇక్కడ టూ క్యాన్సిల్ అయిపోతే ఇంకేం మిగిలిన చూడండి టూ ఎక్స్ ప్లస్ త్రీ వై ఈజ్ ఈక్వల్ టు నైన్ విచ్ ఈజ్ ఈక్వల్ టు ద ఈక్వేషన్ వన్ ఈక్వేషన్ వన్ ఇది ఒకటే చూడండి ఒకసారి ఈక్వేషన్ వన్ టూ ఎక్స్ ప్లస్ త్రీ వై ఈక్వల్ టు నైన్టీన్ ఈక్వేషన్ టూ కూడా ఒక్క నిమిషం ఒక్క నిమిషము సారీ సార్ ఒక చిన్న మిస్టేక్ అండి నైన్టీన్ కదా యాక్చువల్లీ నైన్ ఓకేనా సో కంగారు అది నైన్టీన్ కింద రాసేసాను మాట ఓకే ఇప్పుడు చూడండి ఈక్వేషన్ వన్ ఈక్వేషన్ టూ సేమ్ ఈక్వేషన్ మనకి ఎప్పుడైతే రెండు కూడా సేమ్ ఈక్వేషన్స్ వచ్చేసాయో మనకి ఇన్ఫైనట్లీ మెనీ సోక్వేషన్స్ ఉంటాయి నేను ఆల్రెడీ చెప్పాను కాబట్టి మీరు రెండింటికి రేషియో కట్టండి దీనికి కూడా అవసరం డైరెక్ట్గా దీనికి దీనికి రేషియో కట్టండి అంటే ఏ వన్ బై ఏ టూగా చేస్తాం కదా అవి కట్టండి సేమ్ మీకు ఈ కండిషన్ వస్తుంది ఏ వన్ బై ఏ టూ ఈజ్ ఈక్వల్ టు బీ వన్ బై బీ టూ ఈజ్ ఈక్వల్ టూ సి వన్ బై సి టూ అంటే ఈ కండిషన్ వచ్చిందంటే దట్ మీన్స్ కోయిన్సిడెంట్ లైన్స్ వస్తాయి ఓకే గైన్ కింద వస్తాయి అంటే ఇన్ఫైనైట్లీ మెనీ సొల్యువేషన్స్ ఉంటాయి ఇన్ఫైనైట్లీ మెనీ సర్వీసెస్ అంటే అన్కౌంటబుల్ సొల్యువేషన్స్ ఉంటాయి మరి అన్కౌంటబుల్ సొక్యుయేషన్స్గా మనం ఎక్స్ బ్యాగు వై బ్యాగు ఫైండ్ అవుట్ చేయగలి అంటే చాలా సర్వీసెస్ వచ్చేస్తూ ఉంటాయి మరి ఏదో ఒకటే మనకి సొక్యుషన్గా చెప్పాలి అదేందండి మరి ఇలా చాలా వచ్చేసినప్పుడు మనకి చెప్పడానికి పాసిబుల్గా అవ్వదు కాబట్టి ఇక్కడ మ్యాటర్ రాసేయడమే ఏం రాస్తారు

అయితే నీకు డౌట్ రావచ్చు అసలు మనకు క్వశ్చన్ ఇచ్చారు కదా ఒకవేళ ఇది డైరీ వైఫ్గా అప్గేట్ చేసుకుంటే ఎలా తీసుకుంటారంటే డైరీ లైఫ్గా తీసు కన్సిడర్ చేయడానికి ఇది కుదరదు ఓకేనా అంటే ఒక పట్టుకులర్ కాస్ట్ అక్కడ షాప్లో తీసుకుంటారు కాబట్టి అప్పుడు అక్కడ యూనిక్ కాస్ట్ తెలుస్తుంది ఇక్కడ మనకి మ్యాథమెటికల్గా చాలా సొల్యూషన్స్ వచ్చేస్తాయి ఎక్స్కి వైకి కూడా అందుకని మనం పట్టుకెళ్లగా ఒక వేగ తీవాం సొల్యూషన్స్ ఏమని కాదండి ఇక్కడ ఒక్క సొల్యూషన్ పిక్ చేయడం కష్టం అది చాలా ఇంపార్టెంట్ సొల్యూషన్స్ ఏమని కాదు ఇప్పుడు ఇంటర్సెక్టింగ్ అనుకోండి ఒకే సొల్యూషన్ ఉంటుంది ఈజీగా పిక్ చేయొచ్చు కానీ కో ఇన్సిడెంట్ రైన్స్ ఇలా వచ్చినప్పుడు ఇవన్నీ కూడా సొల్యూషన్సే మరి ఏ సొల్యూషన్ మనం పిక్ చేస్తాం అందుకనే ఇక్కడ మన సొల్యూషన్ లేకపోవడం కాదు సొల్యూషన్ పిక్ అంతే ఓకేనా ఓకే ఎగ్జాంపుల్ సెవెన్ చూడండి చాలా ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ ఇది టూ బేస్ ఆర్ రిప్రజెంటెడ్ ద ఈక్వేషన్స్ అంట అంటే టూ ట్రైన్స్ రెండు ఈక్వేషన్స్ ద్వారా రిప్రజెంట్ చేశాడని అన్నారు విల్ ద రైల్స్ క్రాస్ ఈచ్ అదర్ ఆ రెండు అంటే ఇప్పుడు ఫర్ సపోజ్ ఈ ట్రైన్ ఎలా వెళ్తుందని అనుకుందాం ఈ ట్రైన్ ఏమో ఇలా పెరుగుతుందని అనుకుందాం ఈ రెండు విల్దే క్రాస్ ఈచ్ అదర్ అంటే ఎగ క్రాస్ అవుతాయా అంటున్నాడు ఓకేనా అవి క్రాస్ అవుతున్నాయా అని అన్నప్పుడు మనం ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో ఉండకూడదండి ఈక్వేషన్స్ ఫామ్లో లైన్స్ ఫామ్లో మనం ఆలోచిస్తే ఆన్సర్ వస్తుంది ఇప్పుడు ఇక్కడ రెండు ఈక్వేషన్స్ ఇచ్చి ఈ రెండు ఈక్వేషన్స్ ఇక క్రాస్ అవుతున్నాయా అని అన్న అర్థం ఏంటి ఈ రెండు ఈక్వేషన్స్ ఇక ఇంటర్సెక్ట్ చేసుకుంటాయా దట్ మీన్స్ ఈ రెండు ఈక్వేషన్స్ మీన్స్ ఈ రెండు ఈక్వేషన్స్ అంటే రెండు స్ట్రైట్ లైన్స్ నేను ఆల్రెడీ చెప్పాను పేర్ ఆఫ్ ఇన్నర్ ఈక్వేషన్ ఇన్ టూ వేరియబుల్స్ రిప్రజెంట్ ఏ స్ట్రైట్ లైన్ అంటే దీని ద్వారా రిప్రజెంట్ చేయబడే స్ట్రైట్లేను దీని ద్వారా రిప్రజెంట్ చేయబడే స్ట్రైట్లేను ఒక చోట ఇంటర్సెప్ట్ అవుతాయా అంటే ఇండైరెక్ట్గా ఈ రెండింటికి అసలు సొల్యూషన్ ఉందా మీద అని అడుగుతున్నాడు సో మన ఈక్వేషన్స్ని సాల్వ్ చేయవలసిన అవసరం కూడా లేదండి సెకండ్ వీడియోగానో థర్డ్ వీడియోగానో నేను ఒక బాక్స్ చెప్పాను ఏ వన్ బై ఏ టూ బి వన్ బై బీ టూ ఆ కాన్సెప్ట్ కూడా అప్లై చేసేద్దాం స్టాండర్డ్ ఫార్మ్ ఆఫ్ ద పేర్ ఆఫ్ ఇయర్ ఈక్వేషన్స్ ఏ వన్ ఎక్స్ ప్లస్ బీవన్ వైపుఎస్ సి వన్ ఈక్వల్ టు జీరో ఏ టూ ఎక్స్ ప్లస్ బీ టూ వైపుఎస్ సి టూ ఈక్వల్ టు జీరో ఈ రెండు ఈక్వేషన్స్తో కంపేర్ చేసుకుంటే ఏ వన్ బి వన్ సి వన్ వాల్యూస్ ఏ టూ బీ టూ సీటు వాల్యూస్ తీసుకున్నానండి ఏ వన్ అంటే ఎక్స్ కోఆప్షెంట్ ఎక్స్ కోఆ్ అంటే ఎంత వన్ వైకోప్షన్ అంటే టూ కాన్స్టెంట్ అంటే మైనస్ ఫోర్ అలాగే ఇక్కడ ఎక్స్ కోప్షన్ అంటే ఏ టూ అంటే టూ వైక్ ఆప్షెంట్ ఫోర్ కాన్స్టెంట్ అంటే మైనస్ ట్వల్వ్ ఇప్పుడు నేను రేషియోస్ ఫైండ్ అవుట్ చేశాను నేను ఆల్రెడీ దీనికి సంబంధిత ప్రాబ్లమ్స్ వీడియోస్ చేశానండి ఓకేనా అందుకనే వీడియోస్ అన్నీ మీరు ఆర్డర్లో చూస్తే నేను ఇంకే మధ్యలో చెప్పక్కర్లేదు మీకే అర్థం అవుతుంది బట్ మీరు ఆర్డర్ మిస్ అయితేనే మీకు డౌట్స్ వస్తాయి ఇక ఎందుకు చేస్తాం ఇక ఎందుకు కంపేర్ చేస్తాం రేషియోస్ ఎందుకు కట్టావు ఇవన్నీ కూడా ఓకేనా నాకు రిక్వెస్ట్ అంతే మీకు కంపల్సరీగా ప్రీవియస్ వీడియోస్ చూస్తే మీకు అన్నీ బాగా అర్థం అవుతాయి సరే ఇక్కడ మీరు గమనిస్తే ఏ వన్ బై ఏ టూ వ్యాగ్యూ ఏమో వన్ బై టూ వచ్చింది బీ వన్ బై బీ టూ వ్యాగు కూడా వన్ బై టూ వచ్చింది సి వన్ బై సి టూ వే వన్ బై త్రీ వచ్చింది అంటే ద కండిషన్ ఈజ్ ఏ వన్ బై ఏ టూ ఈజ్ ఈక్వల్ టు బీ వన్ బై బీ టూ ఇస్ నాట్ ఈక్వల్ టు సి వన్ బై సి టూ ఈ కండిషన్ వచ్చిందంటే ఆ పేర్ ఆఫ్ ఈక్వేషన్స్ ప్యారల్ లైన్స్ని రిప్రజెంట్ చేస్తాయి లైన్స్ అంటే అవి ఎప్పటికీ టచ్ అవ్వవు అట్లీస్ ఇంటర్సెక్ట్ కూడా అవ్వవు అంటే సొల్యూషన్ లేనట్టే దే ఫోర్ దే డో నాట్ ఇంటర్సెక్ట్ సో లైన్స్ కాబట్టి సొల్యూషన్ లేదు కదా ఈక్వేషన్స్ హ్యావ్ నో కామన్ సొల్యూషన్ దేర్ ఫోర్ దే డో నాట్ ఇంటర్సెక్ట్ దేర్ ఫోర్ ఇక్కడ ఇప్పుడు మనం రైల్స్ కొద్దాం మరి ట్రైన్ టాపిక్ కొద్దాం ద డు నాట్ క్రాస్ ఈచ్ అదర్ అంతే ఓకేనా ఒకవేళ కామన్గా సొల్యూషన్ ఉందనుకోండి కంపల్సరీగా మనకి ఈ ఫామ్ ఇంటర్సెక్టింగ్ లైన్స్ వస్తే అప్పుడు క్రాస్ ఈచ్ అదర్ అంటే సొల్యూషన్ ఉంటే ఇక్కడ మనకి ఎప్పుడైతే పారలైన్స్ కండిషన్ వచ్చిందో ఇలా ఒకటి ఇలా ఒకటి వెళ్ళగిపోతాయి ఇలా ఒకటి ఇలా ఒకటి ఇంకెలా వెగిపోతాయి ఎప్పటికీ ఇంటర్సెక్ట్ అవ్వవు కాబట్టి నాట్ క్రాస్ ఈచ్ అదర్ ఓకేనా ఫ్రెండ్స్ సో ఇదే ఫ్రెండ్స్ వీడియో నస్తే తప్పకుండా లైక్ చేయండి కానీ మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటే ఫార్వర్డ్ అని అయితే ట్రై చేయండి నెక్స్ట్ వీడియోగా మళ్ళీ కలుద్దామండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్